Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదండి చూరు ఎందుకు ఇట్లా మేమే చెప్తాను ఇప్పుడు నేను చెప్తున్నా కదా సీ దెర్ ఇస్ అ పర్టికులర్ కంపెనీ ఆ పర్టికులర్ కంపెనీ ఆర్ అ ఫర్మ్ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అ బ్యాంక్ ఆర్ అ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ విల్లింగ్ టు గివ్ లోన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అలాంగ్ విత్ సర్టన్ గ్రాంట్ పోర్షన్ ఆల్సో ఆఫ్ దట్ కాంపొనెంట్ టు గవర్నమెంట్స్ ఆర్ టు కంపెనీస్ ఆర్ టు ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా ఒక ప్రపోజల్ ఉంది మీరు దానికి యాక్సెప్టబుల్ అయితే మీరు గ్యారంటీ ఇచ్చేదానికి మీరు ఓకే అని అంటే కనుక మేము డ్యూ డెలిజెన్స్ సగం డ్యూ డెలిజెన్స్ చేయడం జరిగింది బ్యాలెన్స్ డ్యూ డెలిజెన్స్కు మన ఫారెన్ ఎంబసీ ఏదైతే ఉందో ఆ ఎంబసీని అడిగినాం టు డూ డ్యూ డెలిజెన్స్ దాని తర్వాత ఇఫ్ యూర్ యాక్సెప్టబుల్ విల్ గో అన్నాం ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది బ్యాంక్ 10% ఇస్తుంది ఇంకొక బ్యాంక్ వచ్చి 8% మేము ఇస్తామని అన్నప్పుడు తప్పేముంది తీసుకునేదానికి ఫైనల్గా ఇచ్చేవాడు ఆలోచన చేయాలి కానీ తీసుకునే వాళ్ళకి తక్కువ వడ్డీకి వచ్చినప్పుడు వాళ్ళకేం బాధ నాకు అర్థం కదా ఇంతవరకు ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఐ డోంట్ నాట్ వాంట్ గివ్ ద డీటెయిల్స్ వెన్ సంథింగ్ వర్క్స్ అవుట్ డెఫినెట్లీ వి విల్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు బికాస్ దిస్ ఇస్ బేసిక్లీ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆర్ యూ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ టు గివ్ గ్యారంటీ అన్నది పాడండి అంటే ఒక్కటి ఉందండి కాంటాక్టా అంటే జనరల్గా ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇట్లా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా కొద్దిగా సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ల మాదిరి వన్ సబ్జెక్ట్ కాదు ఒక 10 సబ్జెక్టులు డీల్ చేస్తుంటారు ప్రతిదీ ఫైనాన్స్తో కూడినది అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా కానీ ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు అది సూచన తప్పకుండా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది ఉంటుందన్నమాట మనం కొంచెం బ్రాడ్గా కొంత వెసులుబాటుతో పాటు ఇటు అటు అని చెప్పేదాన్ని ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటుంది వేరే డిపార్ట్మెంట్లో ఎప్పుడు తయారవుతుంది అంటే సుమారు 3 నెలలు అని చెప్పొచ్చు 3 కావచ్చు 4 కావచ్చు 5 కావచ్చు 6 కావచ్చు ఫైనాన్స్లో ఎంత అండి అంటే అది ఫిగర్ కరెక్ట్గా దాటితో పాటు వస్తుంది తప్ప సుమారు అని చెప్పి నీకు రాదు కదా బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కానీ మీరు మన యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ నేనే ఉన్నా కదా నేను చెప్పు చెప్పు ఇచ్చినాం కదా ఇచ్చినాం కదా అందరికి అంటే యాజ్ ఆఫ్ నౌ సెకండ్ ఇయర్ ఇంకా వీ హావెంట్ టేకెన్ అ డెసిషన్ బట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఏమైందంటే ఇమ్మీడియట్గా దెర్ వాజ్ అ వాటర్ ప్రాబ్లం సో ముఖ్యమంత్రి గారు అప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు స్ట్రైట్ అవే ఏమన్నారంటే మొత్తం 175 నియోజకవర్గాలకు కూడా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పట్లో 67 మంది మేమున్నా కూడా ఎవరికి ఇవ్వలేదు మేము 47 మంది ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఇట్లా వాళ్ళకి ఇస్తున్నారు మేము కూడా ఎమ్మెల్యేలే కదా అంటే నేను ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పినాడు ఇవ్వను అని ఎక్కడంటే అప్పుడు ఇరిగేషన్ బంగ్లాలో అప్పుడు తన ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ నీ 47 మంది పోతే కూడా నేను ఇవ్వను అని అన్నాడు అనమాట మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు 175 మందికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దేర్ తెలుగుదేశం వెదర్ దేర్ జనసేన ఆర్ ఎనీ పార్టీ అందరికి ఇచ్చేసేయండి అని చెప్పి అనుకోవడం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా నిర్ణయం తీసుకోలేదు